ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పునరుత్థాన మహోత్సవపు శుక్రవారము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. పేతురు యోహాను జనులతో ఇంకను మాట్లాడుచుండగా అర్చకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతులలో నుండి లేచినని ఆ ఇద్దరు అపోస్తులులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాల యందు ఉంచిరి. అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5000 అయ్యెను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు ఎరుసలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్న, కైఫ, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ ఇద్దరు అపోస్తులను వారి ఎదుట నిలువబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మును ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి. ఆయనను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అది ఏ ఇంటికి మూలరాయి అయినది. ఆయన ఎందు తప్ప వేరొకని ఎందు రక్షణ లభింపదు. ఏలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనము వరకు. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చెను. అదెట్లన సిమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలియాలోని కానా నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులు మరి ఇద్దరు శిష్యులు ఒకచోట ఉండిరి. సిమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుక, వారు మేమును నీ వెంట వచ్చెదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కాని ఆ రాత్రి అంతయు వారికి ఏమీయూ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలవబడి ఉండెను. కాని శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే
వస్త్రహీనుడై ఉన్న సిమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిశులు చేపలతో నిండిన వలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు, 200 మూరల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సిమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును మీరెవ్వరు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనము ఇచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.